राजकीय वार्ताल बग्गकाई चेसेटोल्लु ओ 10 मंदि पेर्लु चेप्ते मा एक्कुव కానీ మన శాసన మండలిలా 40 మంది ఉంటారు. అయితే అందరికి తెలిసిన వాళ్ళు కొందరు అంటే కొందరు ఉన్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సారు, మంత్రి సత్యపతి మేడం, కవితక్క, ఇంకో ముగ్గురు నలుగురు. చల్, నేను కూడా ఎమ్మెల్సీనే, నేనెందుకు అందరికి తెలియొద్దు అనుకుంటాడేమో గీ సారు. కౌశిక్ రెడ్డి కాక అస్సలు దగ్గుతలేడు పో. ఈ అన్న పేరు సాయి కృష్ణ, ఎమ్మెల్సీ గారి ప్రోటోకాల్ కార్ డ్రైవర్. అయితే మొన్న కౌశిక్ రెడ్డి గారి సొంత కార్ డ్రైవర్ కు ఈయనకు కిసర్ బసర్ అయ్యిందట సర్కార్ ఇచ్చిన కారు గురించి. అటెంక ఏమైందంటే, సార్ మీ డ్రైవర్ ఇలా కొడతాడు సార్ అని చెప్తే, అవరా బాబు నువ్వు ఇక్కడ నుంచి వచ్చి మాకన్నే మా డ్రైవర్ చెప్పినట్టు వినారా బాబు, లేదు సార్ మీ డ్రైవర్ ఇచ్చిన తిట్టాడు సార్ అంటే కులం పేరుతో ఏం కులం రా బాబు అన్నాడు కౌశిక్ రెడ్డి సార్. మాది ఎస్సీ మాదే సార్ అంటే మీ కులం వాళ్ళు మారా అని పేగారిని పిలిచి బయటకు పంపించి నన్ను 2-3 చెంపలతో కొట్టాడు సార్. కౌశిక్ రెడ్డి గారు నన్ను కొట్టి బయటకు పంపించాడు సార్. అగనట దళితుని కులం పేరుతో తిట్టి మీరు మారారా బాయ్ అని కొట్టిండట గౌరవ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు. డ్రైవర్ అనడమ పంచాయతీ అయితే తసవేయవలసిన పెద్ద మనిషి కొట్టుడేందని సీదా కరీంనగర్ పోలీస్ కమిషనర్ కు కంప్లైంట్ చేసిండు సాయి కృష్ణ అన్న. మొన్ననే ఇదే కౌశిక్ రెడ్డి గారు కెమెరామ్యాన్ కులం పేరుతో తిడితే ముదిరాజులంతా దిష్టి బొమ్మలు గాలబెట్టి జంగులైపోయారు 4-5 రోజులు. బీసీలను తిట్టింది అట్లా ఒడిసిందో లేదో ఇప్పుడు దళితుని తిట్టి ఎప్పుడు ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అనుకుంటే సార్కి అసలు నిద్ర పట్టేటట్టు లేదు. పోలీసులు ఏం చేస్తారో గాని వాళ్ళకంటే ముందు పార్టీ వాళ్ళు ఏమంటారు అనేది అసలు పాయింట్. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీసీలను తిడుతుండని మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా గ్రూపులు కట్టి కత్తులు కటాలు నూరిరు మొన్న. మరినాడే వాళ్ళ పార్టీ రెడ్డి లీడరే ఓ దళితుని తిట్టే కొట్టే. మరి ఇప్పుడు బీఆర్ఎస్ దళిత మంత్రి దళిత ఎంపీలు దళిత ఎమ్మెల్యేలు సొంత పార్టీ రెడ్డి లీడర్ నడుచుకుంటారో లేకుంటే ఏ మన పార్టీ తిడితే కదని తుడుచుకుంటారో చూడాలి. అయితే వెనకాల ఏమైందో మరి ఇవాళ మాట మార్చి కొత్త వీడియో పెట్టిండు డ్రైవర్ అన్న. నా కేసును పట్టుకుని రాజకీయంగా వాడుకుంటారు నన్ను. వాళ్ళ కౌశిక్ రెడ్డి సార్కు నాకు ఎలాంటి అభ్యర్థం లేదు, ఇక్కడ ఎలాంటి గొడవలు లేవు, సార్కు గొడవకి సంబంధం లేదు.